డైలీ తెలుగు వీడియోస్ కి స్వాగతం. ఓం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే నమః. మా ఛానల్ విడుదల చేసే అన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దది వామనం పై 10 విష్ణునామాలు భక్తితో 100 సార్లు జపిస్తే మానవుడు రోగాల నుంచి విముక్తులవుతాడు. 100,000 సార్లు జపిస్తే బంధ విముక్తుడవుతాడు. 1,00,000 సార్లు జపిస్తే జీవన్ముక్తుడవుతాడు. అదే బద్రీనాథులో జపిస్తే సర్వసిద్ధులు కలుగుతాయని బ్రహ్మవైవర్త పురాణంలో పేర్కొనబడింది. త్రిమూర్తులుగా కొలవబడే 3 ప్రధాన దేవుళ్లలో బ్రహ్మను సృష్టికర్తగాను, విష్ణువును సృష్టి పాలకునిగాను, శివుణ్ణి లయకారకుడిగాను మనం పూజిస్తాం. యజుర్వేదం, ఋగ్వేదం, భాగవతం, భగవద్గీత వంటి సనాతన ధార్మిక గ్రంథాలు శ్రీ మహావిష్ణువే పరమదైవమని కీర్తిస్తున్నాయి. దూర్వాసముని శాపం వల్ల శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తవలసి వచ్చింది. పూర్వం అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అతడు విష్ణుభక్తుడు. ఎప్పుడూ ఏకాదశి వ్రతం చేస్తుండేవాడు. ఒకరోజు ఏకాదశి వ్రతం చేసి ద్వాదశస్థితి కొద్దిసేపే ఉన్న సమయంలో దూర్వాసముని తన శిష్యులతో సహా వస్తాడు. అంబరీషుడు అతన్ని పూజించి అనుష్ఠానం చేసుకుని భోజనానికి రమ్మని పిలుస్తాడు. దూర్వాసుడు ఎంతసేపైనా రాడు. ద్వాదశస్థితి వెళ్లిపోతే ఏకాదశి వ్రత ఫలం దక్కదు. అందుకని అంబరీషుడు కొంచెం తీర్థం తీసుకుంటాడు. ఇంతలో వచ్చిన దూర్వాసుడు విషయం తెలుసుకుని అంబరీషుణ్ణి నానా జంతువుల గర్భంలో పుట్టమని శపిస్తాడు. అంబరీషుడు భయపడి విష్ణువును ప్రార్థిస్తాడు. విష్ణువు వెంటనే ప్రత్యక్షమై దూర్వాసునితో, మహర్షి, అంబరీషుడు మీ శాపాన్ని భరించలేడు కాబట్టి ఆ శాపాన్ని నాకు మరలించండి అని అడుగుతాడు. దూర్వాసుడు అలాగే తన శాపాన్ని విష్ణువుకు మరలిస్తాడు. అందుకనే విష్ణువు మత్స్య, కూర్మ, వరాహాది అవతారాలను ధరించాడు. ఈ దశావతార స్తోత్రం శ్రీ మహావిష్ణువుని కీర్తించే అద్భుతమైనటువంటి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు వింటే నారాయణ అనుగ్రహం లభించి ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయి. ఈ స్తోత్రాన్ని డిస్క్రిప్షన్ లో కూడా ఉంచాం. ఇప్పుడు మనం ఈ స్తోత్రాన్ని పఠిద్దాం. ఓం నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదానుహరే వేదోద్ధార విచారమతే సోమకదానవ సంహరణే మీనాకార శరీర నమో హరి భక్తంతే పరిపాలయ మాం నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే మంధానాచల ధారణ హేతు దేవాసుర పరిపాల విభో కూర్మాకార శరీర నమో హరి భక్తంతే పరిపాలయ మాం నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే భూచోరక హర పుణ్యమతే క్రీడోద్ధృత భూదేశ హరే క్రోఢాకార శరీర నమో హరి భక్తంతే పరిపాలయ మాం నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదానుహరే హిరణ్యకశిపుచ్ఛేదన హేతు ప్రహ్లాదాభయధారణ హేతు నరసింహాచ్యుత రూప నమో హరి భక్తంతే పరిపాలయ మాం నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే బలిమద భంజన విదతమతే పాదోద్వయ కృత లోక కృతే వటుపటు వేషమనోజ్ఞ నమో హరి భక్తంతే పరిపాలయ మాం నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే క్షితిపతి వంశ సంభవమూర్తే క్షితిపతి రక్షాక్షతమూర్తే భృగుపతి రామవరేణ్య నమో హరి భక్తంతే పరిపాలయ మాం నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే సీతావల్లభదాశరథే దశరథనందన లోకగురో రావణమర్దన రామ నమో
हरिभक्तन्ते परिपालय मां नामस्मरणादन्योपायं नहि पश्यामो भवतरणे राम हरे कृष्ण हरे तव नाम वदामि सदा नृहरे कृष्णानन्त कृपा जलधे कंसारे कमलेश हरे कालियमर्दन कृष्ण नमो हरिभक्तन्ते परिपालय मां नामस्मरणादन्योपायं नहि पश्यामो भवतरणे राम हरे कृष्ण हरे तव नाम वदामि सदा नृहरे त्रिपुर सती मान विहरण त्रिपुर विजय मार्गन रूप शुद्ध ज्ञान विबुद्ध नमो भक्तान्ते परिपालय मां नामस्मरणादन्योपायं नहि पश्यामो भवतरणे राम हरे कृष्ण हरे तव नाम वदामि सदा नृहरे शिष्ट जनावन दुष्टहर खगतुर गोत्तम वाहनते कल्कि रूप परिपालनमो भक्तान्ते परिपालय मां नामस्मरणादन्योपायं नहि पश्यामो भवतरणे राम हरे कृष्ण हरे तव नाम वदामि सदा नृहरे इति दशावतार स्तोत्रं सम्पूर्णं। కాబట్టి మీరు కూడా ఈ దశావతార స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి. శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభించి సిరి సంపదలు, వంశవృద్ధి, సుఖ సంతోషాలు కలుగుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలకై మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల మేము విడుదల చేసే అన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందరికి నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరిన్ని నిమిషాలు కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.